వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ అష్ట సెషన్లతో సిద్ధమైన అధికార విపక్షాలు. బడ్జెట్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. అసెంబ్లీలో కేసీఆర్ మండలాల్లో ప్రవేశపెట్టనున్న హరీష్ రావు. హరీష్ రావుకు ఆర్థికం, కేటీఆర్ కు ఐటీ, కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు. కేసీఆర్ వద్ద ఇరిగేషన్ రెవెన్యూ శాఖలు, 4 మంత్రుల పోర్ట్ఫోలియోల కోత. త్వరలో 12 మంది ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు, పలువురు సీనియర్లకు అవకాశం కల్పించే స్థానం. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం, కేసీఆర్ సర్కార్పై కోదండరాం ధ్వజం. నిర్శాసన మండలికి చైర్మన్ పదవికి గుత్త సుఖేందర్ రెడ్డి నామినేషన్. ఎన్నికల లాంఛనమే ఈ నెల 11 ఎన్నికల ప్రకటన. తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తమిళసై, హాజరైన కేసీఆర్, పలువురు నేతలు. ఎన్ని కేసులు పెడతారో నేను చూస్తా, చలో ఆత్మకూరుతో సమాధానం ఇస్తానన్న చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వం వ్యవస్థను నాశనం చేసింది, దారిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్న బోత్స. రోజులు కుదించుకునే ఆలోచన మానుకోవాలి, బడ్జెట్ సమావేశాలు 23 రోజులు నిర్వహించాలన్న బట్టి. ప్రభుత్వ అసమర్థత వల్లే యూరియా కొరత, రుణమాఫీ కోసం ఈ నెల 11 నుంచి టీ కాంగ్రెస్ ధర్నా. స్తంభాలపై బొమ్మలను తొలగిస్తే సరిపోదు, కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, టీపీసీసీ డిమాండ్. తెలంగాణను బానిసగా మార్చే కుట్ర, కల్వకుంట్ల రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని లక్ష్మణ్ ధ్వజం. ఇక పరారీలోని చింతమనేని గాలిస్తున్న ప్రత్యేక 12 బృందాలు. ఏపీలో ముగిసిన సచివాలయ పరీక్షలు, అర్హత సాధించడమే గగనమంటున్న అభ్యర్థులు. చరిత్రను రామ్మాధవ్ వక్రీకరిస్తున్నారు, తెలంగాణ విలీనం విమోచనకు బీజేపీతో సంబంధం లేదంటున్న టీ కాంగ్రెస్. కెమికల్ రియాక్షన్ వల్లే పేలుడు సంభవించింది, ప్రజలు ఆందోళన పడొద్దన్న పోలీసులు. ధవళేశ్వరం వద్ద పెరిగిన గోదావరి ఉధృతి, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు, ఎడతెరిపి లేకుండా వచ్చే వర్షాలు, ప్రజలు అయోమయం. ప్రభుత్వ నిర్ణయాలకు 130 కోట్ల భారతీయ క్లెయిమ్స్, పూర్తి 100 రోజుల పాలన సంతృప్తి చెందన్న ప్రధాని. ప్రజా సౌమ్యాన్ని అణగతొక్కుతున్నారు, ఎలాంటి ప్రగతి లేకుండా 100 రోజుల పాలన చేశారన్న రాహుల్. 12 ఏఐసిసి కీలక సమావేశం, తాజా రాజకీయాలపై ఫోకస్. చంద్రుడిపై ల్యాండర్ ను గుర్తించిన ఇస్రో, కమ్యూనికేషన్ కోసం ప్రయత్నం. ఇది వాల్టీ స్పెయిన్ న్యూస్. తిరిగి మరో స్పెయిన్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ దాస్.